కృష్ణా జిల్లా కంచికిచెల్లో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు చోట్ల ఏర్పాటైన దసరా పందిల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆలయాల్లో సైతం దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. తెల్లవారుజామునుండే భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. కంచికిచెల్ల యువజన మిత్రమండలి ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద పలువురు రాజకీయ నాయకులు అధికారులు వచ్చి పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మండపం వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈరోజు ఆశ్వేజ మాసము పాడ్యమి. ఈరోజు నుంచి తొమ్మిది రోజులు అమ్మవారికి నవరాత్రి యొక్క ఉత్సవ మహోత్సవాలు జరుగుతాయి. అలాగే కంచిచెర్ల మండలం మొత్తం అందరూ ఈ యొక్క అమ్మవారి యొక్క తొమ్మిది రోజుల యొక్క నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుని ముందుగా అమ్మవారు శాంత స్వరూపిణి కింద నుంచి బాలాదేవి కింద వచ్చి అలాగ తొమ్మిది రోజులు పోయిన తర్వాత అమ్మవారు మధ్యలో మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి రూపాల అవతారాలు ఎత్తి చివరికి రాజరాజేశ్వరి అవతారంగా అమ్మవారు ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు వెలువెలవాలని చేస్తుంది. ఈ నవరాత్రి యొక్క ఆంతర్యం దుష్టులను శిక్షించి ధర్మాన్ని అందరికీ చాటి చెప్పడానికి ఈ నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క కంచికిచెరలో ఈ వసంతకాలంలో వేయం చేసి ఉన్న ఈ కమిటీ హాల్ దగ్గర వేయం చేసి ఉన్న నవరాత్రి ఉత్సవం అమ్మవారి యొక్క ప్లేస్లో నవరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ సాయంకాలం పూట బతుకమ్మలు అలాగే ఉదయం సాయంకాలం పూట అమ్మవారి కుంకుమార్చనలు కార్యక్రమం జరిగిపోతాయి. కావున ఈ యొక్క నవరాత్రి మహోత్సవాల్లో అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కలిగి అమ్మవారి యొక్క మీ యొక్క కోరికలు తెచ్చుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉంది మొదటి నుంచి. అలాగే ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారు అనేక అవతారాల్లో తొమ్మిది అవతారాల్లో బాలాత్రి ప్రసంతరి గాను గాయత్రి మాత గాను అలాగే అన్నపూర్ణ గాను లక్ష్మీదేవి గాను సరస్వతీదేవి గాను అవతారాలు ఇస్తుంది. అమ్మవారి యొక్క అవతారాలు మనము పూర్వకాలంలో ఎక్కువ అవతారాలు వేరేగా ఉండేవి. దానిని ఇప్పుడు మనకి ఏంటంటే అందరికీ ఉపయోగపడే శాంతి స్వరూపాల అవతారాలు శాంతి స్వరూపాల కింద అవతారాలను మనకి చిత్రీకరించి మనకి ఈ రకంగా ప్రస్తుతానికి అందరూ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు.